అన్ని శాఖల సహకారంతో కరోనాను అడ్డుకుంటాం. తహసీల్దార్ నారాయణ, మండలంలోని అన్ని శాఖల సహకారంతో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటామని స్థానిక తహసీల్దార్ నారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుట పట్టణంలో తహసీల్దార్ నారాయణ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు రెవెన్యూ శాఖ, వైద్య శాఖ, పోలీస్ శాఖ ఎంతో కృషి చేస్తున్నాయని ఆయన అన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులను ప్రభుత్వ సమాచారం మేరకు వారిని గుర్తించి ముందస్తుగా వారికి ముద్ర వేసి గృహం నిర్బంధం విధిస్తూ ఉన్నామని, అవసరమైతే వారిని క్వారంటైన్కు పంపిస్తామని ఆయన తెలిపారు. ప్రజలందరూ లాక్డౌన్ నిబంధనలు కఠినంగా పాటించాలని, భౌతిక దూరాన్ని పాటిస్తూనే వ్యక్తిగత పరిశుభ్రతను అవలంబించాలని ఆయన తెలిపారు. అవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటికి రావద్దని ప్రజలను ఎంఆర్ఓ నారాయణ కోరారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారు మార్చి నెల 15న ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మన జమ్మికుంట మండలంలో విదేశాల నుండి వచ్చిన వారిని ఒక 21 మందిని గుర్తించడం జరిగింది. తహసీల్దార్, సిఐ, డాక్టర్, ఎంపీడో ఈ నలుగురితో కూడిన మండల టీము ఆ 21 మంది ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు వచ్చిన విషయం తెలుసుకున్న వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి స్వీయ గృహ నిర్బంధం, హోమ్ క్వారంటైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత వచ్చిన ఆదేశాల మేరకు వాళ్ళ చేతి ఈ భాగంలో ఒక స్టాంప్, అంటే వాళ్ళు వచ్చిన డేట్కి 14 రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉండాలని చెప్పి ఒక స్టాంపింగ్ కూడా వేయడం జరిగింది. తర్వాత వచ్చిన ఆదేశాల మేరకు వాళ్ళందరి పాస్పోర్ట్లను కూడా మేము సీజ్ చేసి మా కస్టడీలో పెట్టుకున్నాం. ప్రతిరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ ఇంట్లో ఉండే విధంగా గృహ స్వీయ గృహ నిర్బంధం పాటించే విధంగా చూడడం, వాళ్ళలో ఎవరికైనా జ్వరం కానీ శ్వాసకోశ సమస్యలు ఉంటాయి కూడా డాక్టర్లు పరీక్షించడం, అట్లా మనకు 21 మందిలో ఒక వ్యక్తిని డిస్ట్రిక్ట్ సివిల్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. అక్కడ ఆయన 4 రోజులు ట్రీట్మెంట్ తీసుకుని వచ్చాడు. అతనికి ఈ నెల 17న అతనికి క్వారంటైన్ కూడా పూర్తయింది. ఇప్పుడు ఆయన బాగానే ఉన్నాడు, కరోనా లక్షణాలు లేవు, నెగిటివ్ వచ్చింది. అట్లాగే మసీదుకు వెళ్ళిన అనుమానంతో ఒక వ్యక్తిని చలమిడి హాస్పిటల్కి పంపించడం జరిగింది. అక్కడ 2 సార్లు కూడా కరోనా టెస్ట్ పంపించి అది నెగిటివ్ వచ్చింది. అతను కూడా ఇప్పుడు హోమ్ క్వారంటైన్లో ఉన్నాడు. అనేది 21 తారీఖు కంప్లీట్ అవుతుంది. అట్లే మనకు మహారాష్ట్ర నుంచి వచ్చిన ఒక లేబర్ని కూడా గుర్తించడం జరిగింది డాక్టర్లు. అతన్ని శాతవాన యూనివర్సిటీ క్వారంటైన్ సెంటర్కి పంపించడం జరిగింది. ట్రీట్మెంట్ తీసుకున్నాక మళ్ళీ ఇంటికి పంపించాను. అతన్ని ఈ నెల 22తో క్వారంటైన్ పీరియడ్ అవుతుంది, అయిపోతుంది. కొత్తగా వచ్చిన రూల్స్ ఏంటంటే 14 రోజులు కాదు, అదనంగా 14 రోజులకు మొత్తం 28 రోజులు వాళ్ళు క్వారంటైన్ ఉండాలని చెప్పి జరగదు. ఈలోపు వాళ్ళ మాకేవైతే పాస్పోర్ట్లు ఇచ్చిందో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆరోగ్యం పొందాలని డాక్టర్ చెక్ చేయడం, సర్టిఫికేట్ ఇవ్వడం, 28 రోజులు క్వారంటైన్ కంప్లీట్ చేయడంతో వాళ్ళకు క్వారంటైన్ రిలీజ్ చేయడం, అట్లాగే వాళ్ళ పాస్పోర్ట్ కూడా వాళ్ళకు వెనక్కి ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఒక 60 మందిని కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళకు కూడా హోమ్ క్వారంటైన్ పాటించే విధంగా చూడడం, అట్లాగే మన లక్షణాలు ఉంటే కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మైగ్రెంట్ లేబర్స్, వలస కూలీలకు సంబంధించి వ్యక్తికి 12 కిలోల బియ్యము, అట్లాగే వ్యక్తికి 500 రూపాయలు చొప్పున మన దగ్గర ఫస్ట్ ఫేజ్లో 479 మందికి శాంక్షన్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ రైస్ క్యాష్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సెకండ్ ఫేజ్లో లిస్ట్ పంపించాము, కాకపోతే మారిన నిబంధనలకు అనుగుణంగా ఒక 36 మందిని మాత్రమే గుర్తించి వాళ్ళకు కూడా రైస్ అండ్ క్యాష్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అట్లాగే ఈ హాస్టల్లో రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రస్తుతం సెలవు ప్రకటించడంతో వాళ్ళ దగ్గర మిగిలిపోయిన స్టాక్ అంతా లెక్కలు తీసుకొని అడిషనల్ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆశా వర్కర్లకు, అంటే ఈ కరోనా వ్యాప్తిలో యాక్టివ్గా పనిచేసే ఈ డిపార్ట్మెంట్లు కింది స్థాయి సిబ్బంది ఆశా వర్కర్స్ అంటే మెడికల్ డిపార్ట్మెంట్లో, అందులో 56 మంది
అట్లాగే మా రెవెన్యూ సిబ్బంది వీఆర్ఎస్ అటెండర్లకు సహా ఒక 41 మంది, అట్లా గ్రామ పంచాయతీ వర్కర్స్ 96, ఇట్లా 193 మందికి 10 కిలోలు చొప్పున బియ్యము, 1 లీటర్ ఆయిల్, షుగరు 1/2 కేజీ, ఇట్లా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. రైసు 19 క్వింటాలు, షుగర్ 97, పప్పు 97, ఆయిల్ 193, అంటే ఒక్కొక్కరికి ఒక లీటర్ ప్యాకెట్ చొప్పున, రవ్వ 1 కిలో చొప్పున, ఈ అంటే చెడిపోయే అవకాశం ఉన్న అటుకులు చిన్న చిన్న ఐటమ్స్ కూడా అడిషనల్ కలెక్టర్ గారిని స్పెషల్గా మాట్లాడి ఇవ్వడం జరిగింది. అట్లాగే అడిషనల్ కలెక్టర్ గారికి ఇంకొక రిక్వెస్ట్ చేసి మున్సిపల్లో కూడా పరిశుద్ధ సిబ్బంది ఉంటారు సార్, వాళ్ళకి వచ్చినట్టు ఇవ్వమని వెంటనే సార్ అంగీకరించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా 250 మందిని గుర్తించడం జరిగింది. కమిషనర్ దృష్టి తీసుకొని అవి రేపు ఇళ్ళని తయారు చేసి ఇచ్చేసి వాళ్ళకు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మనకు పొరుగు మండలాల ఉద్రాలు 3 కరోనా పాజిటివ్ కేసులు వచ్చినాయి. అతనే మన కనగత్తి నుంచి పంపించడం, అదృష్టం వాళ్ళకు నెగిటివ్ వచ్చింది. కాకపోతే మనం ఒక రకంగా రిస్క్లో ఉన్నట్టే, అంటే మండలాల నుంచి ఇటువంటి ప్రజలు మన దగ్గర లేదు కదా అని కూడా ఫ్రీగా ఉండాలి. నేనేంటంటే ప్రతి పర్సన్కి ఉంది అనుకునే ఈ ఒక్కొక్క మనిషికి దూరం మధ్య దూరం పాటిస్తేనే మనకు కరోనా సోకకుండా ఉంటుంది. ఎందుకంటే మర్కజ్కి వెళ్ళొచ్చిన వాళ్ళు ఎవరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు అనేది మనకు పూర్తి సమాచారం ఉండకపోయే ప్రమాదం కూడా ఉంది. హైదరాబాద్ రెవెన్యూ పోలీసు సిబ్బంది కూడా, మెడికల్ సిబ్బంది కూడా చాలా కష్టపడి వాళ్ళందరినీ గుర్తించి టెస్ట్కి పంపించడం జరిగింది. అందులో 3 పాజిటివ్, మిగతా అన్ని కూడా నెగిటివ్ ఉంది. అట్లా మేము వెజిటబుల్ మార్కెట్ నాన్ వెజ్ మార్కెట్ కూడా గుర్తించి డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు మున్సిపల్ కమిషనర్ వాళ్ళ సిబ్బంది కూడా సమీక్షిస్తున్నారు. మేము కూడా ధరల విషయం ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. నిల్వలు కానీ ధరలు కానీ నియంత్రించడానికి మేము పూర్తిగా ప్రయత్నిస్తున్నాం. ముఖ్యంగా అవసరమైతే తప్ప బయటికి రావద్దు, ఒకరికొకరు ఖచ్చితంగా మధ్య దూరం పాటించాలి. ఖర్చు కానీ లేకపోతే మాస్క్ కానీ ఖర్చు కానీ ఖచ్చితంగా కట్టుకొని వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, మన జమ్మికుంట మండలం కరోనా ఫ్రీగా ఉండాలని, ప్రజలు దీంట్లో సహకరించాలని కోరుతున్నాం. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది, మధ్య దూరం పాటిస్తున్నారు. రేషన్ షాపుల దగ్గర కూడా మొదటి 1-2 రోజుల్లో కొంత ఇబ్బంది ఉన్నా మేము రెగ్యులేట్ చేయగలిగినాం. అట్లనే మీరు అన్నట్టు ఇప్పుడు ఈ బ్యాంకుల దగ్గర కూడా 1500 రూపాయలు పడడంతో మొదటి 1-2 రోజులు కొంచెం ఇబ్బంది ఉంది. అది కూడా సీఏతో మాట్లాడి మేము కూడా రెగ్యులేట్ చేయడం జరిగింది. బ్యాంకర్స్తో మాట్లాడి దాదాపు సహకరిస్తున్నారు. ఇంకా కూడా కొంచెం స్వీయ నిర్బంధం, స్వీయ క్రమశిక్షణ ఉంటే ఈ ఇదే ఇప్పుడు కరోనా లాక్డౌన్ అయిపోయిన తర్వాత కూడా ఈ కొన్ని జాగ్రత్తలు మనం కంటిన్యూ చేయాలి. ఎందుకంటే వైరస్ అనేది దానికి ఒక పీరియడ్ ఏదో ఇన్ని రోజులు ఉండి పోయి అతిథి కాదు. వైరస్ అంటే వైరస్, మన గతంలో వచ్చిన సార్స్ కానీ ఇంకా ఇతర వైరస్లు కానీ అవి పూర్తిగా లేవని చెప్పడానికి లేదు వాతావరణం. కనుక ఈ మంచి అలవాట్లను మనం ఇంకా కంటిన్యూ చేసేసి ఈ సమూహాలు అనేది లేకుండా చూసుకోవాలి. మనం గ్రామ పంచాయతీ సిబ్బందికి ఎలాంటి ఆరోగ్య సంరక్షణ ఇంకొకటి, మండల లెవెల్లో భవన నిర్మాణాలకి ప్రజెంట్ పడే పర్మిషన్ ఇచ్చారు. కొన్ని ఏరియాలు నడుస్తున్నాయి, కానీ భవన నిర్మాణం కారణంగా మనం ఏదైనా డిస్టెన్స్ పెద్ద నేను చెప్తున్నాను.